इतने पेर विक्टर इतनु नाइजीरिया देशानिकी चेंदिनवाडु अक्कड नुंची 2017 लो नेपाल चेरुकोनी अक्कड नकली पासपोर्ट तयार चेंचुकोनी अक्रमंगा भारत लोकी वच्ची बेंगळूरु चेरुकोनी अक्कड ओ बट्टल शाप नी ओपन चेसी दान्नी चूसुकुंटू अक्कडे स्थिरपड्डाडु ओ रोजु विक्टर की आरोग्यं बागोलेकपोवडंतो हास्पिटल की वेल्लाडु डाक्टर चेक चेसी टाबेट्स राशाक ओ नर्स अतनि दग्गरिकी वच्ची आ टाबेट्स एला वाडालो चेप्पिंदि पनिलो पनिगा तन पेरु जेन्नी अनि తను మేఘాలయ నుండి బెంగళూరు వచ్చి ఇక్కడ నర్సుగా పనిచేస్తున్నానని తన గురించిన వివరాలన్నీ విక్టర్కి చెప్పింది. జెన్నీ తనకు అలా తన వివరాలన్నీ ఎందుకు చెప్తుందా అన్న ఆలోచనలో పడ్డ విక్టర్ దగ్గరికి మళ్ళీ జెన్నీ వచ్చి అతను తొలిచూపులోనే నచ్చేయటంతో తన నెంబర్ ఇచ్చి వీలు కుదిరినప్పుడు కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోయింది. జెన్నీ కలుపుకొలుతనం చలాకితనం నచ్చిన విక్టర్ అప్పటి నుంచి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. ఆ మాటలు కాస్త చాటింగుల దాకా వెళ్లి ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగి ఓ రోజు ఇద్దరు ఒకరికొకరు తమ ప్రేమ విషయం చెప్పుకున్నారు. ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమించుకొని వారి బంధాన్ని పెళ్లి బంధంగా కూడా మార్చుకున్నారు. జెన్నీ విక్టర్ దంపతులు బెంగళూరులోని కొడిగేహళ్ళిలో కాపురం పెట్టారు. ఇద్దరు చాలా సంతోషంగా వారి వైవాహిక బంధంలో ఉన్నారు. అంతా బాగుంది అనుకునే లోపు సోలోమాన్ అనే వ్యక్తి విక్టర్ కు పరిచయమయ్యాడు. సోలోమాన్ నైజీరియా దేశానికి చెందినవాడు కావటంతో విక్టర్ అతను తన దేశానికి చెందినవాడే అన్న అభిమానంతో బ్రతుకు తెరువు కోసం బెంగళూరు వచ్చి వ్యాపారం చేస్తున్న సోలోమాన్ కు అన్ని పనుల్లో సాయం చేస్తూ మంచి చెడు చూసుకునేవాడు. అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సోలోమాన్ తనుండే ఇంటికి చాలా దూరంగా వేరే ఏరియాలో ఉండటంతో విక్టర్ అతనితో నువ్వు ఎక్కడో దూరంగా ఉండటం దేనికి, నువ్వు నాకు దగ్గరలో ఉంటే మనిద్దరం తరచూ కలుసుకోవచ్చని తన ఇంటి ఎదురుగా ఉన్న మరో ఇంటిని అద్దెకు తీసుకొని సోలోమాన్ని ఆ ఇంట్లో ఉండమన్నాడు. అతను కూడా చాలా సంతోషంగా విక్టర్ ఎదురింట్లో దిగాడు. ఇద్దరు ఎదురెదురు ఇళ్లలో ఉండటంతో విక్టర్ సోలోమాన్కి తన భార్య జెన్నీని పరిచయం చేశాడు. జెన్నీ మొదటి నుండి చలాకి మనిషి కావటంతో సోలోమాన్తో ఇట్టే కలిసిపోయి అతనితో స్నేహం చేసింది. సోలోమాన్ కూడా జెన్నీ తనతో క్లోజ్గా ఉండటంతో ఆమెతో సరదాగా ఉండేవాడు. విక్టర్ ఇంట్లో లేని టైంలో అయినా సోలోమాన్ అతనింటికి వెళ్లి జెన్నీతో పిచ్చాపాటి కబుర్లు చెప్పేవాడు. కొంతకాలానికి ఆ కబుర్లు కాస్త ఒకరినొకరు ఇష్టపడేదాకా వెళ్ళింది. జెన్నీ విక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న విషయం కూడా మర్చిపోయి హద్దులు దాటేసింది. ఎలాగో సోలోమాన్ తన భర్తకు ఫ్రెండ్ అని చుట్టుపక్కల వారందరికీ తెలియటంతో అతనెప్పుడు జెన్నీ ఇంటికి వెళ్ళినా ఎవరికీ అనుమానం రాలేదు. అలా సోలోమాన్ జెన్నీ ఇంటికి వెళ్లి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. విక్టర్ ఎప్పుడు బట్టల షాప్కి వెళ్తాడా అని ఎదురుచూసేవాడు సోలోమాన్. అతను షాప్కి వెళ్లగానే సోలోమాన్ జెన్నీ దగ్గరికి వెళ్లి ఎంజాయ్ చేసేవాడు. కొంతకాలానికి వీరిద్దరి సంబంధం విక్టర్కి తెలిసిపోవటంతో జెన్నీపై నిఘా పెట్టాడు భర్త. సోలోమాన్ ఆమెను కలవకుండా చేయాలని విక్టర్ భార్యను మళ్లీ నర్సు జాబ్కి పంపించాడు. అయినా జెన్నీ మారకుండా ఉద్యోగం పేరుతో ప్రియుడిని కలిసి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది. ఆ విషయం తెలుసుకున్న విక్టర్ భార్యను తీసుకుని వేరే ఏరియాకి వెళ్లిపోయాడు. అయినా ఆమె బుద్ధి మార్చుకోలేదని తెలిసి ఇక లాభం లేదని భార్య జెన్నీని తీసుకొని సోలోమాన్కి దూరంగా వెళ్లిపోవాలని బెంగళూరులో ఉన్న బట్టల షాప్ ని క్లోజ్ చేసి ముంబై వెళ్లి బ్రతకాలనుకున్నాడు. తన ప్లాన్ ప్రకారమే ఆదివారం షాప్ ని క్లోజ్ చేసి భార్యను తీసుకొని ముంబై వెళ్లిపోవడానికి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సర్దుతున్నాడు. మంగళవారం కల్లా ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ ప్యాక్ చేశాడు. దాంతో వెంటనే ఆ విషయాన్ని జెన్నీ ప్రియుడికి చెప్పి తన ఇంటికి రమ్మని లొకేషన్ని షేర్ చేసింది. విషయం తెలియగానే ప్రియుడు సరాసరి విక్టర్ దగ్గరికి వచ్చి మీరు ముంబై వెళ్ళడానికి వీల్లేదని నాకు నీ భార్య జెన్నీ కావాలని అన్నాడు. ఆ మాటలకి విక్టర్కి బాగా కోపం వచ్చి నమ్మి స్నేహం చేసి ఎదురింటికి తెచ్చి పెట్టుకుంటే నా భార్యపై కన్నేసిందే కాకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా భార్యనే కావాలంటావా అని సోలోమాన్తో గొడవపడ్డాడు విక్టర్. అలా వీరిద్దరి మధ్య మొదలైన గొడవ కాస్త ఇద్దరూ ఒకరినొకరు తన్నుకునేదాకా వెళ్ళింది. విక్టర్ ఎంత చెప్పినా సోలోమాన్ వినకుండా తాము ముంబై వెళ్లకుండా అడ్డుకోవటంతో సహనం కోల్పోయిన విక్టర్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని సోలోమాన్ని పొడిచాడు. దాంతో అతను పారిపోవటానికి ప్రయత్నిస్తూ మేడ మెట్లు ఎక్కుతుండగా కాలు జారి మెట్ల మీద నుండి పడిపోయి స్పాట్లోనే చనిపోయాడు. సోలోమాన్ చనిపోయాక కూడా అతను చనిపోయాడో లేదో అన్న అనుమానంతో విక్టర్ మరో రెండు పోట్లు పొడిచాడు. తరువాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లిన విక్టర్ నేనే సోలోమాన్ని చంపానని తనను అరెస్టు చేయమని పోలీసులతో చెప్పాడు. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే విక్టర్ నైజీరియా దేశానికి చెందినవాడు కావటంతో కోపంలో ఉన్న అతను పోలీసులతో నేనే సోలోమాన్ని చంపానని తన భాషలో చెప్పాడు.
అది విన్న బెంగళూరు పోలీసులు అతని భాష అర్థం కాక సోలమన్తో గొడవ పడుతున్నప్పుడు విక్టర్ చేతికి అయిన గాయం చూసి విక్టర్కి ఎవరైనా యాక్సిడెంట్ చేశారేమో అందుకే అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడేమో అనుకొని వారు వెంటనే విక్టర్తో ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని తర్వాత నీకు యాక్సిడెంట్ చేసిన వారిపై కంప్లైంట్ ఇవ్వమని అతన్ని పంపేశారు చేసేది లేక విక్టర్ ఇంటికొచ్చి అసలు దీనంతటికి కారణం నువ్వే అని భార్య జెన్నీని చితకబాదటం మొదలుపెట్టాడు భర్త కొడుతున్న దెబ్బలకి తట్టుకోలేక జెన్నీ కేకలు వేయటం మొదలుపెట్టింది ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వారంతా అప్పటికే విక్టర్ ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందని ఆ ఇంటిపై నిఘా పెట్టడంతో వెంటనే వారు విక్టర్ ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో సోలమన్ హత్య చేయబడి ఉండటంతో వెంటనే వారంతా పోలీసులకు విక్టర్నే సోలమన్ని చంపాడన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే విక్టర్ ఇంటికి వచ్చి అతన్ని చూడగా అతను ఇందాక తమ స్టేషన్ కి వచ్చిన విక్టర్నే అని అయితే అతను ఇందాక స్టేషన్ కు వచ్చింది సోలమన్ని చంపానన్న విషయం చెప్పడానికా అని అతను చెప్పింది అర్థం కాక మేము అతన్ని హాస్పిటల్ కి పంపామా అని తాము చేసిన పొరపాటుకు తమని తామే తిట్టుకొని వెంటనే విక్టర్ని పట్టుకొని అరెస్ట్ చేసి విచారించగా విక్టర్ తనే సోలమన్ని చంపేశానని అతను నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవటం వల్లే ఇదంతా చేశానని చెప్పాడు జెన్నీ చేసిన తప్పు వల్ల ఆమె ఇటు ప్రాణంగా ప్రేమించిన భర్తకు దూరం అయ్యి అతను జైలు పాలయ్యాడు అటు ప్రేమించిన ప్రియుడు కాటికి పోయాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్